తెలంగాణలో ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లకు సంబంధించి జాబితాను ఈసీ ఎంపిక చేసింది. వరంగల్ సీపీగా అంబరి కిషోర్జా, నిజామాబాద్ సీసీగా కమలేశ్వర్, సంగారెడ్డి జిల్లా ఎస్పీగా రూపేష్, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్ పలువురు అధికారులను నియమిస్తూ రాష్ట్రం పంపిన ప్యానెల్ నుంచి ఈసీ అధికారులను ఎంపిక చేసింది. ताजा अपडेट्स अंदेक प्रतिनिधि सुनील लाइव लो सिद्धंगा उन्नारु. सुनील सार्वत्रिक ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషనర్ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఐపీఎస్ అధికారులు 13 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నడూ లేని విధంగా ఈసారి బదిలీ చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గెజిట్ నోటును విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వారి ప్లేస్ లో మనం చూస్తున్నటువంటి వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మిగిలినటువంటి కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో కొత్త ఐపీఎస్ నియమించాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రభుత్వానికి విన్నవించిన నేపథ్యంలో ఒక లిస్ట్ ని నిన్న తెలంగాణ డీజీపీ అంజని కుమార్ సిఎస్కి అందించడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారం ఈరోజు ఎంపిక చేసి వారందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా వరంగల్ కమిషనర్గా గతంలో పనిచేసినటువంటి రంగనాథ్ని బదిలీ చేసింది. ఆ ప్లేస్లో ప్రస్తుతము జాయింట్ కమిషనర్ రాచకొండ జాయింట్ కమిషనర్ అడ్మిట్గా ఉన్నటువంటి అంబరి కిషోర్జా ఇతన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక అతని ఇంకో మరోవైపు నిజామాబాద్ కమిషనర్గా గతంలో సత్యనారాయణ ఉన్నారు. ఆ ప్లేస్లో ప్రస్తుతమైతే కల్మేశ్వర్ని నియమించడం జరిగింది. ప్రస్తుతం కల్మేశ్వర్ సైబరాబాద్ క్రైమ్ డీసీపీ గా పనిచేస్తున్నాడు. అతన్ని ప్రస్తుతమైతే నిజామాబాద్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరోవైపు కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో నాగర్ కర్నూల్ గా గతంలో మనోహర్ ఉన్నారు. అతని ప్లేస్ లో గైక్వాడ్ వైభవ్ అనేటువంటి రఘునాథ్ అనేటువంటి వ్యక్తిని ఐపీఎస్ ని నియమించడం జరిగింది. ఇక మరోవైపు జగిత్యాలలో భాస్కర్ గా గతంలో భాస్కర్ గా ఉన్నాడు. ఇప్పుడు అతని ప్లేస్ లో సన్ప్రీత్ సింగ్, గతంలో ఎల్బీ నగర్ డీసీపీ గా పనిచేస్తున్నటువంటి సన్ప్రీత్ సింగ్ ని ఇప్పుడు జగిత్యాల ఎస్పీగా ప్రస్తుతమైతే నియమించడం జరిగింది. ఇక భూపాల్పల్లి ఎస్పీగా ఉన్నటువంటి కర్ణాకర్ ప్లేస్ లో కిరణ్ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. గద్వాల్ ఉన్నటువంటి ఎస్పీ సృజన ప్లేస్ లో ప్రస్తుతము రీతి రాజ్ అనేటువంటి ఐపీఎస్ అధికారిని నియమించడం జరిగింది. మహబూబ్నగర్ ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ ప్లేస్ లో హర్షవర్ధన్ అనేటువంటి వ్యక్తిని నియమించింది. అదేవిధంగా మహిబాద్ మహబూబాబాద్ ప్లేస్ లో చంద్రమోహన్ ఉండేటువంటి వారు, అతని ప్లేస్ లో ప్రస్తుతం సంగ్రామ్ సింగ్ అనేటువంటి వ్యక్తిని నియమించింది. కామారెడ్డిలో శ్రీనివాస అనేటువంటి ఐపీఎస్ అధికారి ప్లేస్ లో ప్రస్తుతం సింధు శర్మ అనేటువంటి ఐపీఎస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. మరోవైపు సంగారెడ్డిలో రమణ కుమార్, గతంలో ఏసీబీలో పనిచేస్తున్నటువంటి రమణ కుమార్ని బదిలీ చేస్తూ ఆ ప్లేస్ లో చెన్నూరు రూపేష్ అనేటువంటి వ్యక్తిని కూడా నియమించడం జరిగింది. సూర్యాపేట రాజేంద్ర ప్రసాద్, గతంలో రాజేంద్ర ప్రసాద్ ఎస్పీగా ఉన్నాడు, ఆ ప్లేస్ లో రాహుల్ లెగ్దేని నియమించడం జరిగింది. ఇక మరోవైపు నారాయణపేటలో వెంకటేశ్వర్లు గతంలో ఉన్నాడు, అతని ప్లేస్ లో ప్రస్తుతం యోగేష్ గౌతమ్. ఈ 13 మంది అధికారుల మొత్తం 12 మంది అధికారులు నియమించడం జరిగింది. ఇక హైదరాబాద్ సంబంధించిన దానిలో ప్రస్తుతమైతే ఇప్పటివరకు అయితే ఎలాంటి లిస్టు బయటకు రాలేదు. హైదరాబాద్ కమిషనర్ గా ఇప్పటికే సివి ఆనంద్ ను బదిలీ చేస్తూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఒక గెజిట్ నోట్ విడుదల చేసింది. అతని ప్లేస్ లో మాత్రం ఇప్పటికే కొంతమంది లిస్టు పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా మనం చూడవచ్చు మహేష్ భావత్ పేరు కావచ్చు, అదేవిధంగా శివధరెడ్డి ప్లేస్ కావచ్చు, కొత్తగూడ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి సైబరాబాద్ పనిచేసినటువంటి ఐపీఎస్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు. ఈ ప్లేస్ లో మొత్తం అయితే హైదరాబాద్ కమిషనర్ మాత్రం ఎవరిని నియమించలేదు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ గా ఇన్ఛార్జ్ కమిషనర్ గా మాత్రం విక్రమ్ సింగ్ మాన్గా ఉన్నాడు. మరి అతన్నే కొనసాగిస్తుందా లేదా కొత్తగా హైదరాబాద్ కమిషనర్ ఎవరైనా నియమిస్తుందా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ కమిషనర్ తరా మినహాయింతే మిగిలినటువంటి 12 మంది ప్లేసెస్ మాత్రం భర్తీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటిమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మరి ఎప్పుడు ఈ రోజు సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ కమిషనర్ గా ఎవరిని నియమిస్తారనేది మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. బలరాం, రైట్, థాంక్యూ సునీల్.